మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మనకు కొత్త రకం యోగా ఉంది దానినే సూపర్ బ్రెయిన్ యోగా అంటారు సూపర్ బ్రెయిన్ యోగా పేరుకు తగ్గట్టే మీ మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది తద్వారా మీరు దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందగలుగుతారు సూపర్ బ్రెయిన్ యోగా అనేది ఒక సాధారణ స్క్వాటింగ్ వ్యాయామం ఇది శరీరం యొక్క ఎటువంటి మెలితిప్పినట్లు మరియు మలుపులను కలిగి ఉండదు ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరియు స్థిరంగా నిర్వహించే సులభమైన ప్రక్రియ గతంలో మనం చిన్నతనంలో స్కూళ్లలో గుంజీలు తీసేవాళ్లం ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లలో ఆ పరిస్థితి ఉండట్లేదు అయితే 90లలో చదువుకున్న వారికి గుంజీళ్ల పనిష్మెంట్ తప్పనిసరిగా గుర్తుండే ఉంటుంది టీచర్లు తమ స్టూడెంట్లకు గుంజీళ్లనే పనిష్మెంట్ గా ఇచ్చేవారు ఇప్పుడు విదేశాలలో ఈ గుంజీళ్లతోనే మెదడుకు ట్రీట్మెంట్ అందజేస్తున్నారు ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి కూడా దీనినే ఉపయోగిస్తున్నారు దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ జోయిపి జోన్ సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రామాణికతను నిరూపించడానికి పరిశోధన చేశారు అతని పరిశోధనలో అభ్యాసం మీ మనస్సును ఉత్తేజపరిచే మీ చెవులపై ఉన్న ఆక్యుపంక్చర్ పాయింట్లను సమర్థవంతంగా సక్రియం చేస్తుందని చూపించింది మెదడు మానవ శరీరంలో కీలకమైన భాగం ఇది పిండం గర్భం దాల్చిన 4 వారాల తర్వాత ఏర్పడుతుంది అలాగే పూర్తిగా అభివృద్ధి చెందిన మానవులలో 300 మిలియన్ న్యూరాన్లు మెదడు యొక్క కుడి భాగాన్ని ఎడమ వైపుకు కలుపుతాయి మీ మెదడు నిజంగా ఒక అద్భుతం మరియు మీరు సూపర్ బ్రెయిన్ యోగా సాధన ద్వారా దానిని జాగ్రత్తగా చూసుకోవాలి సూపర్ బ్రెయిన్ యోగా మీ మెదడును సమర్థవంతంగా ఉంచుతుంది మరియు దాని పనితీరును మెరుగుపరుస్తుంది ఇది మిమ్మల్ని తెలివిగా మానసికంగా సమతుల్యం చేస్తుంది ఇది హైపర్ యాక్టివ్ పిల్లలు టీనేజ్ వృద్ధులు ఆర్టిస్టిక్ వ్యక్తులకు బాగా పనిచేస్తుంది సూపర్ బ్రెయిన్ యోగా చాలా సులభం కావచ్చు కానీ మీరు దానిని సరైన పద్ధతిలో సాధన చేయాలి మరియు ప్రక్రియను సజావుగా మరియు సమర్థవంతంగా చేయడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు సరైన భంగిమ మరియు దిశలో ఉన్న తర్వాత మీ నాలుకను మీ నోటి ఎగువ భాగంలో దంతాల వెనుక కుడివైపున ఉంచాలి మీ ఎడమ చేతిని పైకి ఎత్తాలి మీ శరీరం పైభాగం అంతటా కుడి ఇయర్ లోబ్ ను చేరుకోవడానికి మీ ఎడమ చేతి బొటనవేలు మరియు చూపుడు వేలితో పట్టుకోండి బొటనవేలు ముందు వైపు ఉండాలి మీ కుడి చేతితో కూడా అదే చేయండి మరియు బొటనవేలు ముందు వైపు ఉండేలా చూసుకోండి ఇప్పుడు మీ రెండు చెవులను మీ వేళ్లతో కొద్దిగా నొక్కండి అలాగే మీ ఎడమ చేయి గుండెకు దగ్గరగా ఉండాలి మరియు మీ కుడి చేయి లోపల ఉంచి ఉండాలి మీ స్థానం మరియు వైఖరి స్థిరంగా మారిన తర్వాత లోతుగా ఊపిరి పీల్చుకోండి మీరు అలా చేస్తున్నప్పుడు మీ శ్వాసను వదలకండి మీరు స్క్వాట్ నుండి లేచే వరకు పట్టుకోండి అప్పుడు లోతుగా ఊపిరి పీల్చుకోండి విధానాన్ని 15 నుండి 20 సార్లు రిపీట్ చేయండి మొత్తం ప్రక్రియ సమయంలో మీ నాలుకను నోటిలోకి వదలకండి మరియు మీ చెవి లోబ్లను పట్టుకోండి ఇలా గుంజీళ్ల మాదిరిగా చేసే దానినే ప్రస్తుతం సూపర్ బ్రెయిన్ యోగాగా పిలుస్తున్నారు ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇది చక్కటి ఫలితాలను అందిస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి